నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కోడిగుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టాలా బయట పెట్టాలా? ఫ్రిడ్జ్లో మనకి డోర్లో అరలు ఉంటాయి, కోడిగుడ్లు పెట్టుకోవడానికి అరలు ఉంటాయి. అరలు ఉంటాయి కనుక పెట్టాలా లేదు బయటకు పెడితే సరిపోతుందా అని ఆలోచన చేస్తే, ముందు కోడిగుడ్లు రెండు రకాలు ఉన్నాయి, తెల్ల కోడిగుడ్లు, గోధుమ రంగు కోడిగుడ్లు. ఈ గోధుమ రంగు కోడి కలర్ ఉండే కోడిగుడ్లను రెట్టింపు రేటుకి అమ్ముతున్నారు. తెల్ల కోడిగుడ్డు 5 రూపాయలు అయితే గోధుమ రంగు ఉండే కోడిగుడ్ని 10 రూపాయలు 15 రూపాయలకు అమ్ముతున్నారు. అమాయకులు దాంట్లో ఏవో ప్రత్యేకమైన పోషక పదార్థాలు ఉన్నాయని చెప్పి కొనుక్కుంటున్నారు, ఏమీ లేవు. తెల్ల కోడిగుడ్లో లేనివి ఆ పింక్ బ్రౌన్ కలర్లు, అంటే గోధుమ రంగులో ఉన్నంత మాత్రం దాంట్లో ప్రత్యేకంగా ఏ రకమైన ప్రత్యేక పోషక పదార్థాలు లేనే లేవు. 2, 1. తర్వాత కోడిగుడ్డుని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు, బయట పెట్టినా సరిపోతుంది. కోడిగుడ్డుని ఫ్రిడ్జ్లో పెడితే దాని రుచి కొంత తగ్గుతుంది, బయట పెడితే ఉండే రుచి ఫ్రిడ్జ్లోంచి తీస్తే ఉండదు. ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే ఉపయోగించరు. ఫ్రిడ్జ్లోంచి తీసినాక ఆ ఫ్రిడ్జ్లో ఉన్న కోడిగుడ్డు సాధారణ ఉష్ణోగ్రతకు, మన గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు ఉంచిన తర్వాత ఉపయోగిస్తారు. బయట పెడితే మిగతా సీజన్లో అయితే 2 వారాలు ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. వేసవిలో అయితే 10 రోజుల దాకా ఉంటాయి, కనుక బయటే పెట్టుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది అమెరికా దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వాళ్ళు ఎందుకు ఉపయోగిస్తారంటే, వాళ్ళ భయము ఈ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే టైఫాయిడ్ జ్వరం వస్తుందనే భయానికి ఫ్రిడ్జ్లో పెడతారు. అదే ఫ్రాన్స్ బ్రిటన్లో బయట పెడతారు, ఫ్రిడ్జ్లో పెట్టరు. ఎందుకంటే వాళ్ళు కోడికే టైఫాయిడ్ రాకుండా టీకా ఇస్తారు. ఇక బ్రిటన్లో, ఫ్రాన్స్లో, యూరోప్లో ఫ్రిడ్జ్లోనే పెట్టరు. ఈ అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే కోడిగుడ్లను శుభ్రపరిచి, శుభ్రపరిచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతారు. కోడిగుడ్డు పైన క్యూటికిల్ అనే పొర ఉంటుంది. ఈ క్యూటికిల్ ఉండటం వల్ల సూక్ష్మ క్రిములు గుడ్డులోకి ప్రవేశించవు. నీళ్ళు పోసి కడిగితే ఆ క్యూటికిల్ అనేది పోతుంది. కనుక బయట మనం పెట్టినా క్యూటికిల్ పొర ఉండటం వల్ల సురక్షితంగా ఉంటుంది, లోపలికి ఏమి క్రిములు ప్రవేశించవు. మనకు కావలసినన్ని కోడిగుడ్లు 1 వారం రోజులకి ఇంట్లో పెట్టుకోవాలి, కానీ మనం 4 రోజులకి సరిపడా కోడిగుడ్లు అవసరం లేదు. ఒక మంచి అలవాటు ఏంటంటే శని ఆదివారాల్లో మార్కెట్కి వెళ్ళి 1 వారం రోజులు కావలసిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, కోడిగుడ్లు, మాంసము, చేపలన్నీ కూడా ఒకరోజు శనివారం కానీ ఆదివారం వెళ్ళి ఆ వారానికి సరిపడ తెచ్చుకుని కోడిగుడ్లను బయటే పెట్టేసుకుంటే సరిపోతుంది. కనుక మనము డోర్లో ఉండే ఆ చాంబర్లో పెట్టవలసిన అవసరం లేదు. ఇంకా కొంతమంది శాస్త్రజ్ఞులు ఆ కోడిగుడ్లు డోర్లో పెట్టిన దాని మీద ఒక మూత కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని రిఫ్రిజిరేటర్లో ఓ మూత కూడా పెడుతున్నారు. మూత పెట్టి ఉంచితే మంచిది అని చెప్తున్నారు. ఆ విధంగా మీరు వారం రోజులు నిర్విఘ్నంగా కోడిగుడ్లు బయటే పెట్టుకోండి. బయట పెట్టిన కోడిగుడ్లతో ఆమ్లెట్ కానీ, కర్రీ కానీ, బుల్సై కానీ, ఏ రకమైన మీరు వంట వండుకున్నా బయట పెట్టిన కోడిగుడ్డు బాగా రుచికరంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన దానికి అంత రుచి ఉండదు. కనుక మనమేమి కోడిగుడ్లు పాడైపోతాయనే ఆ భయంతో ఫ్రిడ్జ్ లోపల పెట్టవలసిన అవసరం ఏమాత్రము లేదు. ఎక్కువ రోజులు నిల్వాలనుకున్నప్పుడు కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లలో పెట్టుకుంటారు. మన ఇంటికి వచ్చిన తర్వాత మీరు నిర్భయంగా ఫ్రిడ్జ్ లోపల కాకుండా ఫ్రిడ్జ్ బయటే పెట్టుకోండి. ఫ్రాన్స్, యూరప్, ఆ దేశాలు మొత్తము కూడా ఎవ్వరు కూడా ఫ్రిడ్జ్లో అక్కడ అరలున్న కోడిగుడ్డు పెట్టుకోవడానికి ఎవరు ఉపయోగించరు. ఎక్కువగా మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ అవసరాలకు సరిపడా తెచ్చుకుందాం. కోడిగుడ్డు అనేది చాలా ఆరోగ్యకరం. కొంతమంది కోడిగుడ్డు పాలు తాగుతారు, ముఖ్యంగా క్రీడాకారులు ఆటల్లో రాణించాలని పాలల్లో కోడిగుడ్డు వేసుకుంటారు. పచ్చి కోడిగుడ్డు తినాల్సిన అవసరం లేదు. పచ్చి కోడిగుడ్డుకి, వండిన కోడిగుడ్డుకి పోషక పదార్థాలు, పోషక విలువలు అవే ఉంటాయి. వండిన కోడిగుడ్లో తెల్ల సొన్నలో ఆల్బుమిన్ అనే పదార్థం, అది మాంసకృతులు, లోపల పసుపు రంగు ఉంటుంది. ఈ లోపల ఉండే పసుపు సొనను చూసి అది బాగా పసుపు రంగు డార్క్ యెల్లో కలర్ ఉందంటే ఆ కోడి ఆకుపచ్చని గ్రీన్ లీవ్స్ ఆకులు తింటుంది అని అర్థమవుతుంది. ఆ లోపల ఉండే పసుపు లైట్ యెల్లో,
అంత డార్క్ కలర్ లేదు, లైట్ ఎల్లో అంటే అది మొక్కజొన్నలతో పెంచబడుతుంది అని అర్థమవుతుంది. అటువంటి అనేకమైన పోషక పదార్థాలు పిల్లలకు చాలా శ్రేష్టమైన కోడిగుడ్డు. రోజుకు 2-3 తిన్నా కూడా మంచిదే. ఈ మధ్య కాలంలో వైద్య పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే పెద్దవాళ్ళు కూడా కోడిగుడ్డు పచ్చసొన తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరగదు, కనుక కోడిగుడ్డు పచ్చసొన నిర్విఘ్నంగా తినచ్చు. షుగర్ పేషెంట్లు కూడా పచ్చసొన తినచ్చు. బీపీ పేషెంట్లు, షుగరు, హార్ట్ అలాగే పక్షవాతం ఉన్న వాళ్ళు అందరు తినచ్చు. మనం తినే తెల్ల అన్నము వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కనుక 40-50 సంవత్సరాలుగా పచ్చసొన తినద్దు తినద్దు అని అందరూ డాక్టర్లు చెప్పి ఇప్పుడు మీరు నిర్భయంగా పచ్చసొన తినండి, ఏమీ భయం లేదు, అది మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పే తరుణం అయింది. కనుక మనం ఫుడ్ని రిఫ్రిజిరేటర్లో పెట్టవలసిన అవసరం ఏమాత్రం లేదు. పబ్లో రాహుల్ చాలా గొడవైంది, అప్పుడు ఆ విషయంలో మీరు కూడా ఉన్నారని టాక్ ఉంది. ఆ రోజు పబ్కి రాహుల్ నాకు కాల్ చేశాడు, బట్ ఇంట్లో ఇద్దరు పిల్లలే ఉన్నారు, మా మమ్మీ ఆ రోజు లేదు. నెక్స్ట్ బిగ్ బాస్లో